Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాదయాత్ర ఫెయిల్ అయినట్లేనా? సంకేతాలు ఇవే. ప్రజాదరణ లేని రాజకీయ పార్టీల మనుగడ కష్టమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసే ఆందోళనల్లో జనాలే కనబడకపోతే ఇక ఆందోళనలు ఎవరి కోసం చేస్తున్నట్లు? ఈ ఆందోళనలు రకరకాలుగా ఉంటాయి. ఇందులో పాదయాత్ర కూడా ఒకటి. ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ వారి బాధలను సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో సక్సెస్ అయ్యాయంటే వారితో జనాలు మమేకమైన విధానమే కారణం. మరి అలాంటి సీన్ ప్రస్తుతం టీడీపీ యువరాజు నారా లోకేష్ పాదయాత్ర యువగళంలో కనిపిస్తుందా? అసలు లేదనే సమాధానం వినిపిస్తోంది. చిత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో జనాలు కనిపించలేదంటేనే పాదయాత్ర ఎలా సాగుతుందో అర్థమైపోతోంది. చంద్రబాబు సొంత జిల్లాలోనే కొడుకు పాదయాత్ర ఇంత అధ్వానంగా జరుగుతూ ఉంటే ముందు ముందు ఇంకెంత ఘోరంగా ఉంటుందో అనే టెన్షన్ తమ్ముళ్లలో పెరిగిపోతోంది. పాదయాత్రతో పాటు బహిరంగ సభ కూడా ఫెయిల్ అవడంతో చంద్రబాబు స్థానిక నేతలపై తీవ్రస్థాయిలో మండిపోయినట్లు సమాచారం. ఏ పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా అది జనాల్లో మైలేజీ వచ్చేలా ఉండాలి. కానీ ప్రస్తుత లోకేష్ పాదయాత్రతో టీడీపీ బాగా డ్యామేజ్ అవుతోంది. పాదయాత్రలో లోకేష్ మాటలను, హాజరవుతున్న జనాలకు సంబంధించిన ఆడియో వీడియోలను వైసీపీ నేతలు సోషల్ మీడియానే బాగా వైరల్ చేస్తోందంటేనే పరిస్థితి అర్థమైపోతోంది. ఇక్కడ సమస్య ఏంటంటే జనాదరణ లేని పాదయాత్రను కంటిన్యూ చేయడం ఎలా, ఎంతకాలం పాదయాత్ర చేయగలరు అన్నదే. రోజులు గడిచే కొద్దీ పాదయాత్రపై నెగిటివ్ ప్రచారం పెరిగిపోతోంది. పాదయాత్ర ఫెయిల్ అయిందని చెప్పడానికి రెండు ఉదాహరణలు ఉన్నాయి. మొదటిదేమో పాదయాత్రకు సంబంధించిన వార్తలు, ఫోటోలను యెల్లో మీడియా లోపల పేజీలకు పరిమితం చేసేసింది. అలాగే జన సమీకరణ విషయంలో తమ్ముళ్లపై చంద్రబాబు మండిపోవడం. పాదయాత్రలో పాల్గొనేందుకు జనాలు ఆసక్తి చూపకపోతే పాపం తమ్ముళ్ళు మాత్రం ఏం చేస్తారు? 2014-2019 మధ్య చంద్రబాబు పాలన జనాలందరికీ ఇంకా గుర్తుంది. అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులను రేపు అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తామని లోకేష్ చెబుతూ ఉంటే జనాలు ఎలా నమ్ముతారు? ఇందుకనే పాదయాత్ర ఫెయిల్ అయిందేమో.